హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎలాంటి ఫ్యాక్ట్స్ చూడబోతున్నారంటే, మీరు ఈ వీడియో మొత్తంలో కనీసం ఒకసారైనా అంటారు. మనం టమాటో ప్లాంట్స్ని చూస్తుంటాం, పొటాటో ప్లాంట్స్ని చూస్తుంటాం, కానీ ప్రపంచంలో ఎలాంటి వింత ముక్కలు ఉన్నాయంటే అవి కొన్ని కొన్నిసార్లు మనకి ఇవి నిజంగా ఉన్నాయో లేవో అనే భ్రమలో పడేస్తాయి. ఈ మొక్కను చూడండి, దీని పేరు పొమాటో. ఇది ఒకేసారి టమాటోస్ని మరియు పొటాటోస్ని ప్రొడ్యూస్ చేయగలదు. సో అందుకోసమే దీని పేరు పొమాటో అని పెట్టారు. ట్రీమ్యాన్ సిండ్రోమ్, ఇది ఒక స్కిన్ డిసీజ్. ఇది చాలా రేర్ డిసీజ్. ఇది ఇంతవరకు ప్రపంచం మొత్తంలో 200 మందికి మాత్రమే వచ్చింది. కానీ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళ చర్మం మాత్రం ఒక ట్రీ బెరడులాగా మారిపోతుంది. అంటే చెట్టుకుండే బెరడు ఉంటుంది కదా, అలాగా మారిపోతుంది. మనలో చాలామందికి మన ఫేవరెట్ యాక్టర్ లేదా యాక్ట్రెస్తో మాట్లాడాలని కోరిక ఉంటుంది. సాదీకి చెందిన ప్రిన్స్ క్రిస్టన్ స్టెవార్ట్ అనే ఒక అమెరికన్ యాక్ట్రెస్తో 15 నిమిషాలు మాట్లాడడానికి ఏకంగా $500,000 ఇచ్చాడట. తరువాత ఆ అమెరికన్ యాక్ట్రెస్ ఆ డబ్బుని హురికేన్ శాండీ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసింది. ఇతని పేరు ఎమాన్యుయల్ న్యూడే. ఇతను నైజీరియా కంట్రీకి చెందిన ఒక స్కామర్. ఒకసారి ఒక పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంకుకి ఒక ఫేక్ ఎయిర్పోర్ట్ని $242 మిలియన్కి అమ్మేశాడు. 1913లో యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు పార్సల్ సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు చాలామంది ట్రావెలింగ్ ఖర్చు తగ్గుతుందని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఒక కవర్లో పెట్టి పార్సల్ లాగా పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేసేదేమీ లేక ఎక్కడికైతే పంపాలో అక్కడ ఆ పిల్లల్ని డెలివరీ చేసి వచ్చేవాళ్ళు. 2014లో అరిజోనా అనే కంట్రీలో ఒక వ్యక్తి $1,60,000 విలువ గల ఒక డైమండ్ని దొంగతనం చేసి $20 విలువ గల మరిజువా అనే డ్రగ్ని కొన్నాడు. 1924లో పెన్సిల్వేనియా అనే కంట్రీలో ఒక పెప్ అనే లాబ్రడర్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దాన్ని జీవితాంతం జైల్లోనే పెట్టారు. ఇంతకీ అది చేసిన క్రైమ్ ఏంటో తెలుసా? ఆ దేశపు గవర్నర్ యొక్క పిల్లిని చంపేసినందుకు. బియర్, ఇది ఒక ఆల్కహాలిక్ డ్రింక్ అని అందరికీ తెలుసు. కానీ రష్యాలో మాత్రం 2011 వరకు బియర్ని ఒక ఫుడ్ స్టఫ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏదైనా డ్రింక్ దాని ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది 10 కంటే తక్కువ ఉంటే ఆ డ్రింక్ని ఫుడ్ స్టఫ్ లాగా ట్రీట్ చేయాలి. కానీ 2011 తర్వాత రష్యా వాళ్ళు బియర్ని ఒక ఆల్కహాలిక్ బీవరేజ్ లాగా మార్చేశారు. మనలో చాలామందికి కొంచెం డిఫరెంట్గా ఎంతో కొత్తగా ఉండాలని అనిపిస్తుంది. ఇలా కొంతమంది వాళ్లకు తగ్గట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఒళ్ళంతా టాటూస్ వేయించుకుంటారు. కొంతమంది ఒళ్ళంతా రింగ్స్ పెట్టుకుంటారు. ఇలా చాలా వరకు మనం చూసాం. ఒకసారి ఈ వ్యక్తిని చూడండి. ఇతను తన తల స్కల్లాగా కనిపించాలని, అంటే పుర్రెలాగా కనిపించాలని అతను ఏకంగా తన చెవులనే కట్ చేయించుకున్నాడు. అలా కట్ చేయించుకోవడానికి తను 6,000 పౌండ్స్ని కూడా ఖర్చు పెట్టాడు. మనం ఎన్నో రకాల పెయింటింగ్స్ మరియు ఆర్ట్స్ చూస్తుంటాం. ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఇది అర్జెంటీనాలో ఒక గుహలో కనిపించింది. చాలామంది వాళ్ళ చేతి అచ్చుల్ని గుహలో టచ్ చేసినట్టుంది కదా. అవును, ఇది అలాంటి ఆర్టే. దీన్ని టెస్ట్ చేయగా తెలిసింది ఏంటంటే ఇది 13,000 సంవత్సరాల క్రితం నాటి ఆర్టట. వీటిలో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.